కరోనా మహమ్మారి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంది. చిత్తూరు జిల్లా వి కోట మండలం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద లయన్స్ క్లబ్ సభ్యులు కోవిడ్ 19 గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజలకు పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నాగభూషణం కోవిడ్ 19 గురించి ప్రజలకు వివరిస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా కరోనా బారిన పడకుండా ఉండాలని తెలియజేశారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని, చేయి చేయి కలపరాదని, చేతులకు శానిటైజర్ చేయాలని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు లయన్స్ క్లబ్ వారు ర్యాలీ నిర్వహించి ప్రజలకు కోవిడ్ 19 బారిన పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పి నాగభూషణం, సెక్రటరీ బివి తుకారాం, క్లబ్ మెంబర్ రెడ్డి గారు, ఎంఈఓ బాలుగురునాథ్, గిరి ఆనంద్, శబరీష్ శ్రీనివాస్, నాగరాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఏర్పడిన మొట్ట ఏర్పడిన సంవత్సరం ఒక నెల మాసం పూర్తయి, రెండో మాసం జరుగుతూ ఉంది. ఈ రెండవ మాస ప్రారంభంలోనే మొట్టమొదటిసారిగా వీకోట పట్టణమునందు ప్రజలను చైతన్యం చేయడాని కోసం నేడు కోవిడ్-19 కరోనా వైరస్ ఇంకా రాబో 2-3 మాసాలు దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేసింది. డాక్టర్ల సూచనల మేరకు, వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ 3 మాసములు కూడా ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ప్రభావం ముఖ్యంగా లంగ్స్ పైన, శ్వాస పైన అధికంగా ఉంటుంది కనుక చలికాలం కనుక ప్రజలను చైతన్యం చేయడం కోసం, ప్రజలను జాగృతి చేయడం కోసం పాంప్లెట్ల ద్వారా, ఆటో మైక్ ద్వారా, పేపర్ల ద్వారా లయన్స్ క్లబ్ ప్రచారం చేస్తున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా లయన్స్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క సదావకాశానికి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం పాల్గొనడానికి మాకందరికీ అవకాశం కల్పించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నుండి మనకు 3 మాసాల పైన కూడా తగు జాగ్రత్త తీసుకొని సూచన తెలియజేయడమైనది. ప్రధానంగా మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీపావళి సందర్భముగా తపాకాయలు కాల్చడం వల్ల ఏర్పడేటువంటి పొగ కావచ్చు, విషపు పదార్థాలు కావచ్చు, కాలుష్యం కాబట్టి కాలుష్యం వలన ఈ యొక్క ఈ పొగ శ్వాస పైన ప్రభావం చూపుతుంది, లంగ్స్ పైన ప్రభావం చూపుతుంది, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేటువంటి బీపీ, షుగర్, క్యాన్సర్, ఆస్మా, అలర్జీ, మరి కోల్డ్ వల్ల ఏర్పడేటువంటి కొన్ని జబ్బులతో బాధపడేటువంటి చాలా మంది ఉంటారు. వారే కాకుండా వయసు మళ్ళిన వారు, సుమారు 50 నుండి 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలను కూడా ఈ యొక్క పొగకు దూరంగా ఉండమని చెప్పి పిండి వంటలతో, దీప జ్వాలలతో పండుగని ఆనందంగా జరుపుకోమని కోరుతూ ఈ పగకు దూరంగా ఉండాలని చెప్పి మేము ప్రచారం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క చలికాలంలో దోమల వల్ల, పొగలు కరిచే దోమల వల్ల డే టైం దోమలు కరుస్తాయి, వాటి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మరియు అనేక రోగాలు కూడా రావచ్చు. వీటి వల్ల కూడా ఈ యొక్క కోవిడ్ 2 యాడ్ అయితే ప్రాణానికి ముప్పు కలుగుతుంది, ప్రాణాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతాం. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం. వాటిని ప్రధానమైనవి సామాజిక దూరం, అంటే కనీసం మనిషికి మనిషికి ఒక 5 నుండి 6 అడుగుల దూరం ఖచ్చితంగా ఉండండి, భౌతిక దూరాన్ని విధిగా పాటించండి, మాస్క్ లేనిదే బయటకు రాకండి. చూడండి, ఆటోలో మాస్క్ లేకపోతున్నారు, చాలా మంది మాస్క్ లేకుండా కేర్లెస్ గా తిరుగుతున్నారు. అయితే మీకు జబ్బు రాక వచ్చినా మీకు ఇబ్బంది కలగకపోవచ్చు, మీ వల్ల వయసు మళ్ళిన వారికి ఇబ్బంది కలుగుతుంది, మీ కుటుంబంలో ముసలి వాళ్ళంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మీ కుటుంబంలో చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అదేవిధంగా సురక్షితమైన మాస్కులు ధరించాలి, తరచూ కళ్ళు ముక్కు మరియు నోరును తాకడం మానేయాలి, చేతులు ఏది తాకనే ఎప్పటికప్పుడు సోపు నీళ్ళతో కానీ సబ్బులతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకుని కోరుతున్నాం. గుంపులు గుంపులుగా జనసమూహంలో దూరంగా ఉండండి, అనవసరంగా తిరగడం మానేయండి, దూర ప్రయాణాలు కానీ అనే పెళ్లిళ్ళలో కానీ పంపుల్లో కానీ గుంపులు గుంపులుగా చేసేటువంటి జాగ్రత్తగా దూరం పాటించమని కోరుతున్నాం. ఆరోగ్యం సరిగా లేకపోతే ఇంట్లో ఉండటం చాలా మంచిది, ఎవరికైనా జబ్బు కానీ జ్వరము కానీ అనేక ఇబ్బందులు ఏమైనా ఉంటే దయచేసి బయటకు రాకండి, ఇంట్లోనే సురక్షితంగా ఉండి ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ అవసరం, వ్యాధి నిరోధక శక్తి అవసరం. అందుకు శక్తివంతమైన మనకి డాక్టర్లు చెప్పినట్లు ఎగ్స్ రోజు 2 కోడి గుడ్లు పాలు తాగడము, జీవించినటువంటి మాంసం తీసుకోవడము, ఆరోగ్య పండ్లు ఎక్కువగా తీసుకోవడము వాళ్ళకి శక్తివంతం కాబట్టి ఆరోగ్యం బాగుండాలి కాబట్టి చాలా మంది ఈ యొక్క ఆహారం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి తినేస్తుంటారు. అలా కాకుండా వేడి పదార్థాలు తీసుకోవడము ఇలాంటి జాగ్రత్త తీసుకొని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు వయసు మీరిన వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ ముఖ్యమైన సూచనలుగా తెలియజేస్తూ ఈ యొక్క లైన్స్ క్లబ్ ద్వారా సూచనలు పాటిస్తారని చెప్పి ఇంకా అనేక సేవలు చేయడం కోసం మా లైన్స్ క్లబ్ ద్వారా వీకోట అనేక సేవలు చేయాలనుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా కంటి ఆపరేషన్లు, బ్లడ్ డొనేషన్స్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పి ఈరోజు మేము ర్యాలీగా ప్రజలు చైతన్య వర్షం చేయడానికి మాతో పాటు చాలా మంది విచ్చేసే వర్గం స్వాగతం తెలియజేస్తున్నాము. జై లయన్స్ క్లబ్ ఆఫ్ వీకోట గ్రేటర్.